కడప జిల్లా పోరమామల గ్రామ పంచాయతీ రామయ్యపాలెం గ్రామ సమీపంలో ఉన్న గిరిజన యానాదుల కాలనీలోని ప్రజలకు కనీస వసతులు కరువై ఇబ్బందులు గురవుతున్నారు. ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు మారుతున్నా కానీ గిరిజన ప్రజల బ్రతుకులు మారడం లేదని వారు వాపోయారు. ఇందిరాగాంధీ హయాంలో నిర్మించిన పక్కా గృహాలలో నివాసం ఉన్నారు కానీ ఆ గృహాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. కానీ అక్కడ ప్రజలకు కనీస వసతులు లేక ఇబ్బందులు గురవుతున్నారు. వచ్చింది నోటకుండా బురగ పడిచింది వారం కాదు రెండు రోజులు వచ్చింది ఆ పిల్లకి అల్లాడిపోయిన మేము ఆ వారంలో హాస్పిటల్ పోయడానికి హాస్పిటల్ పోయడానికి వీలు లేకపోయా సర్దా సరి లేకపోయా ఏమైనా బండ్లు రమ్మడానికి బండ్లు రాకపోయా అటు పరిస్థితి మాది గవర్నమెంట్ చూసుకుంటారులే మమ్మల్ని ఆఫీసులో వాళ్ళు చూసుకుంటారు ఆఫీసులో వాళ్ళు వస్తారు రాపించుకుంటారు పోతారు ఇల్లు వాకి సక్రమంగా ఉంటే ఇప్పుడు మా పిల్లలు మేము చూపించుకోపోయింది మాది మాకు భూములు లేకపోయా మాకు ఏమి ఆచి లేకపోయా ఏమి లేకపోయా సంపాదించుకోవాలా తినాలి హలో హలో కదా హలో కదా ఇస్తాను కదా ఒక నిమిషం బాధలు అంటే బాధలు కాదు పెట్టుకోవడమే కానీ ఇంతవరకు అయితే రాలేదు. మొన్న వచ్చి ఫోటోలు అయితే తీసుకొమ్మినారు మీకు బిల్డింగ్లు పెడుతున్నామన్నారు కానీ ఆశ అయితే మాత్రం మాకు మిగిలిపోయింది అట్టే. కానీ ఇప్పుడు ఓట్లు సెలక్షన్లు మళ్ళీ మొదలైనాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ వస్తారు మాతో అనక ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు వేపించుకుంటారు. కానీ ఇప్పటికి ఎన్నోసార్లు ఓట్లు వేసినాం కానీ వేసినా కనుక మాకు ఫలితం లేదు. కట్టిస్తామంటారు కానీ మళ్ళీ మధ్యలోనే ఆపేస్తున్నారు. అట్టయి మా ఎగసాట్లు మాకుందికి మేము బతుకుతున్నాము కానీ ఇప్పుడు సాయం అంటే చేస్తే మాకు ఎవరు లేరు. నలుగురు చుట్టుపక్కల మా స్థలంలోకే వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మా స్థలం పాగొట్టుకుంటాం. ఇప్పుడు మా మేమంటే పోతాంలే ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు మనం బతుకుతాం పోతాం కానీ మన బిడ్డలు ఏడ బతకాలనే ఆ ఒక్కటే ఆ దిగులు మాత్రం అయితే ఉన్నది. మాలో ఆ ఏరటం అనేది మాకు ఉన్నది. దాబో సక్రం లేదు డొంక సక్రం లేదు మాకు పోయేదానికి చదివించుకునేదానికి కూడా ఏ ఆరాటం కూడా మేము మధ్యలోనే ఉన్నాం కాబట్టి వాన వస్తే ఒకటే దిగులు మాకు ఒకటే దిగులు కూడు. కానీ కరెంటు ఉన్నది నీళ్ళు ఉన్నాయి ఇబ్బంది లేదు మేము కాదు అనుకోవటం లేదు. కానీ మాకనేది ఒక బిల్డింగులు కావాలని అనుకుంటున్నాం. మేము ఒక ఊరిలాగా మాకు తయారు కావాలని అనుకుంటున్నాం కానీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మాకు గుడిసెలని కారిపోతుంటే మా పిల్లలు సన్నపిల్లలను పెట్టుకుని మేము ఉంటే ఈ పాపకి పిడిసి వచ్చి నీలకపోతే మేము హాస్పిటల్ పోయేదానికి కూడా మాకు దా సరిలేదు. మాకు ఆటోలు కూడా రాలా ఆ జాంకాడ మబ్బులో 12 గంటల రాత్రిలో వాన కూడా ఫుల్ వాన అటు పరిస్థితులలో మేము కూడా నశిస్తూ అట్నే ఆ గుడిసెలలోనే ఉండవు. దావ సరిలేదు మాకు భూములు లేవు. ఆ భూములు కూడా మాకు వచ్చే భూములు కూడా పక్కన వాళ్ళు రైతులు ఆక్రమించుకున్నారు. మేము వాళ్ళని కొట్లాడేదానికి వాళ్ళు మా మీదకి దూకబడతారు. మేమేం కొట్లాడాము మేము కొట్లాడలేక గమ్ముకున్నాము. ఏ గవర్నమెంట్ అయినా కూడా మమ్మల్ని దగ్గర తీసుకుంటుందిలే మమ్మల్ని ఒక ఊరని చేస్తారు అనుకుంటే ఆ గవర్నమెంట్ కూడా ఊరు పట్టించుకోవడంలే వచ్చాండ్రే కానీ పాతండ్రే కానీ మమ్మల్ని ఊరే కానీ పట్టించుకోవడంలో సార్. మమ్మల్ని అయితే ఇంతవరకు వచ్చాండ్రు ఎంతోమంది వచ్చాండ్రు అగ్రిమెంట్లు రాసి పెట్టినాము అర్జీలు పెట్టినాము అన్నీ అయిపోయినాయి. కడప కూడా పోయాడు మేము ఇట్ట తిని కష్టం చేసుకుని బతికి మా ఊళ్ళో కూడా మా వాళ్ళు ఇద్దరు
చిన్నగా ఎట్నో కొట్ట బాడీలు కట్టుకుంటాను, బాడీలు చేసుకుంటాను, రెండు ఆటోలు పెట్టుకుంటారు. కానీ ఆ జాంకడు ఏదన్నా అయినా కూడా మా పోలాకున్నాం, పోలాకున్నాం. మాకు రోడ్ లేదు, రోడ్ సరిలేక కాబట్టి పోలాకున్నాం అనమాట. ఆ రోడ్డు మీద తిరిగి 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 ఒక బండి కూడా బాగలేక కడుపులో రిమ్స్లు ఆడబెట్టొచ్చారు. కడుపులో షెడ్లో ఒక ఆటో బాగలేక రోడ్డు రోడ్డు ఉంటే కదా మాకు సక్కరని. ఇప్పుడు రోడ్డు ఉంటే బండ్లకు దెబ్బ రాదు. రోడ్డు లేకపోయా ఏం లేకపోయా మా పరిస్థితి అయిపోయా. ఎవరన్నా పూర్వం వాళ్ళు అడుగుదాం అనుకున్నా కూడా ఏమ్మా పోమ్మా మీరు మీరుండే కాలనీకి రోడ్డు సరిలేదు పోండమ్మా అని అడుగుతున్నారు. మేము రాము మీరు పోండమ్మా మేము ఏడొచ్చామని అంటాను. మగపిల్లలు మగపిల్లలు అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు లేని వాళ్ళకి పిల్లలు కూడా ఉండరు. ఇంకానే ముగ్గురు మేసి ఉండవు ఒక కుటుంబం.